అర్థం చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రియ కుమారుడు మా స్వంత రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభువా మీ పాసిందిలో చేరి మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మరొకసారి ఈ యవనస్తుల కూడికలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. వారమంతా కాపాడి భద్రపరిచినారు, మీకు వందనాలు. పిల్లలు పరీక్షలు ఆయా రీతులుగా మీరు వారికి సహాయపడిన విధాన్ని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మెటుకు ప్రభా, ఈ సాయంకాలం కుడికను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇప్పుడే వచ్చిన వారిని బట్టి మీకు వందనములు స్తోత్రములు. మార్గం వద్ద ఉన్న వారిని తరబెట్టి తీసుకుని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతట్లో ప్రభా మీ సన్నిధి దయచేయండి, మీ పరిశుద్ధాత్మశక్తిని మాకు అనుగ్రహించండి, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యం వాయించే విషయంలో, పాటలు పాడే విషయంలో ప్రభా, మనలబడే దాస్తుంది వర్తమానం చెప్పే విషయంలో కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ దినము మరియు క్విజ్ ప్రోగ్రామ్ విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి, బిడ్డల జ్ఞానం మీరు వెండుగా దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి ఆరంభిస్తున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీకు కృపాస్తాలకు అప్పగించుకుంటాం. నన్ను కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చర్చిలో చాలామంది బబుల్ గమ్స్ తింటున్నారు, విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అది ఎక్కడ వస్తారో నాకు తెలియదు. ఎక్కడన్నా తెలిసిందంటే తర్వాత చర్చి లోపలికి వచ్చేటప్పుడే బయట ఊసి రావాలా. పాఠ సంఖ్య 53 తెలుగు. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించి
మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను, మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయము సంఖ్య 68 తెలుగులో. నడిచేదానో వెంటై
గణపరచ కోరితి నీ నామమును నీకే మహిమా ఘనత గణపరచ కోరితి నీ నామమును నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించు కాళ్ళు చేతులెలా నీ సేవా కర్పితురు నా కాళ్ళు చేతులెలా నీ సేవా కర్పితురు నానాలు కాయిత్యము నిన్ను స్తుతింపాని మనసారా ప్రేమిత నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమిందు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై ఇంగ్లీష్ సాంగ్ సాంగ్ నంబర్ 27
హిందీ సాంగ్ సాంగ్ నెంబర్ 153. ఈరోజు ఎలా ఉంటుందంటే మెసేజ్ ఉంటుంది, మెసేజ్ అయిన తర్వాత విల్ హ్యావ్ ఎ క్విజ్. ఈ పాట పాడదాం, 153 హిందీ సాంగ్. పాట వచ్చిన వాళ్ళు గట్టిగా పాడండి, అందరికి వస్తుంది కదా ఇది. హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ నో? ఎంతమందికి పాట రాదు? సో యువర్ నోబడీ షోయింగ్ హ్యాండ్స్, కాబట్టి అందరికి వస్తుంది. గట్టిగా పాడండి. నోబాజ్ చెప్పినాడు కదా గట్టిగా పాడాలని, మాస్కులు కూడా లేవు ఇప్పుడు, గట్టిగా పాడండి. ఇన్ని రోజులు మాస్కులు ఉన్నాయి, పాడుతున్నారు లేదా కనపడదు, ఇప్పుడు కనపడుతుంది, గట్టిగా పాడండి. ఈశు తూ హే మహా, మేరే లియే తూ హే మహా, ఈశు తూ హే మహా, మేరే లియే తూ హే మహా, మేరే లియే సబ్ కే లియే ప్రాణ యా హే.
ప్రైజ్ ది లార్డ్ అంకుల్ చెప్పకపోయినా పర్లేదు, ప్రైజ్ ది లార్డ్ అన్నా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ సేమ్ క్వశ్చన్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ద క్వశ్చన్ విచ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ లాస్ట్ టైం. హౌ మెనీ ఆర్ యూ ఆఫ్ హ్యాపీ? నేను గత వర్తమానంలో మొట్టమొదటిగా అడిగినట్లుగానే ఇప్పుడు కూడా అడుగుతున్నాను అదే ప్రశ్న, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్న వాళ్ళు వితౌట్ ఫోల్డింగ్ యువర్ ఆర్మ్స్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐఎమ్ హ్యాపీ. ఓ బ్రదర్స్ ఆల్మోస్ట్ ఆల్ హ్యాపీ, సిస్టర్స్ హాఫ్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు సగమే ఎత్తున్నారు ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని అందరము కలిసి గట్టిగా చదువుకుందాం. మీ భాగాన్ని మీరు, మీ దగ్గర ఇంగ్లీష్ ఉన్నా సరే తెలుగు బైబిల్ ఉన్నా సరే గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము, పేజ్ నంబర్ తెలుగు బైబిల్స్లో 743. చాలామంది ఇంకా బైబిల్స్ తీయట్లేదు, ఇంకా వెతుకుతూ ఉన్నారు, మన భాషలో చెప్పాలంటే బుడుకులాడుతున్నారు. బుక్ ఆఫ్ డానియేల్ 11th chapter verse 32, 11:32. అందరము కలిసి గట్టిగా చదువుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నా వాయిస్ నాకే వినపడింది, ఎవరి వాయిస్ వినపడలేదు. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ ఆస్క్ ఆల్ ద బ్రదర్స్ టు రీడ్ లౌడ్లీ. ఓన్లీ బ్రదర్స్. 11:32 అయితే దగ్గర నుండి చదవండి. ఇందాక నా వైపు చూడండి ఒకసారి, తలలు వేరు ఉంచుకోవద్దండి. జస్ట్ ఇందాక పాట పాడేటప్పుడు అందరు ఎట్లా పడినారంటే అని పాడినారు, అంటే వాయిస్ బయటికి రాకుండా చాలా గట్టిగా పాడడానికి ప్రయత్నం చేసినారు. గ్రంథ వాగ్దానంబులన్నీ కూడా చాలామందికి రాదు, గట్టిగా అని పాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాక్యం కూడా అట్నే చదువుతున్నారు. మరొకసారి 11:32 రెండవ భాగం, అయితే దగ్గర నుండి, ఓన్లీ బ్రదర్స్, గట్టిగా. సిస్టర్స్, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసిద్దరు. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, నమ్మదగిన దేవ, స్తోత్రాలు తండ్రి. కృపాసత్య సంపూర్ణ శక్తి కలిగిన దేవ, ఆధారపడదగిన దేవ, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మాట తప్పని దేవుడవు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో యవనస్తుల కూడికకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మేలుకై జ్ఞాపకం చేసుకున్నాడు. మిమ్మల్ని ప్రేమించి, మీ మందిరాన్ని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, మీ ప్రజల సహవాసాన్ని ప్రేమించి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యెరూషలేమును ప్రేమించేవారు వరదలుదురు అన్నటువంటి వాక్యము వీరి జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో పాడినటువంటి పాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్య పరిచయలో సహాయం చేయండి నాయన, తర్వాత క్విజ్ కార్యక్రమంలో సహాయం చేయండి. మెట్టుకు నేను ఏ యోగ్యత అర్హత మంచిలేని నన్ను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నానని నమ్ముతున్నాను. ప్రభా దయచేసి నన్ను క్షమించి స్థిరపరిచి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రభా మీ మాటలు నా నోట ఉంచమని వేడుకుంటున్నాం. నాతో మాతో మాట్లాడండి. బయటి శబ్దాలు, బయటి వాతావరణము, సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ,
మా దగ్గర ఉన్నటువంటి మొబైల్స్, మాకు వచ్చేటువంటి ఆలోచనలు మరేవి కూడా మమ్మల్ని అభ్యంతరపరచకుండా సహాయం చేయమని, మేలుకై జ్ఞాపకం చేసుకునమని మా ప్రియాప్రభు రక్షకుడైన యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గత కొన్ని వారాలుగా నేను ఒకే విషయాన్ని ధ్యానం చేయడానికి ఆశపడుతూ అనేక ఆలోచనలు చెప్తూ వస్తున్నాను. దేవుడు, గాడ్, GOD, గాడ్, దేవుడు. మనకు తెలుగులో దేవుడు అని తెలుసు, ఇంగ్లీష్లో గాడ్ అని తెలుసు, ఇంకొంచెము హిందీ తెలిస్తే ఖుదా అంటారు, లేకుంటే ఈశ్వర్ అంటారు, హే పరమేశ్వర్ అంటారు. అయితే అక్కడ దేవుడు అని మీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ GOD అని ఉన్న దగ్గర కానీ, తెలుగులో దేవుడు అని ఉన్నటువంటి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము, జెన్సిస్ 1:1 అక్కడ దేవుడు అని ఉపయోగించిన దగ్గర దాని ఒరిజినల్ అర్థము హిబ్రూ భాషలో ఎలోహీమ్. ఇది మీరు ఎప్పుడు కూడా మీ జీవితకాలము మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎలోహీమ్, ఎలోహీమ్ అనేటువంటి పదానికి చాలా అర్థాలున్నాయి. అయితే వాటిలో కీలకమైనటువంటివి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు, 1, క్రియేటర్ గాడ్. క్రియేటర్, దేవుడు అనగానే మనం చెప్పవలసినటువంటి మాట అర్థము, ఎవరైనా దేవుడు అంటే ఎవరు అంటే మీరు చెప్పాల్సినటువంటి విషయము, గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు అనగానే మీరు చెప్పవలసినటువంటి విషయము సృష్టికర్త. అంటే ఏమిటి అంటే సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అంటే ఏమిటి అంటే మనము మన కళ్ళతో చూడగలిగినటువంటి, చేతులతో తాకగలిగినటువంటి ప్రతి వస్తువును ఆయన సృష్టించినవాడు. కలిగి ఉన్నదేదియు కూడా ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ప్రతిదీ కూడా ఆయన ద్వారానే కలిగింది. 1, హీఈస్ అ క్రియేటర్. 2, క్రియేటర్ ఎలోహీమ్ అనగానే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మాట, ట్రయూన్ గాడ్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్నతనంలోనే మీ మనసుల్లో ఈ ఆలోచనను, ఈ విషయాన్ని మీరు బాగా ముద్రించుకోవాలని ప్రభు పేరిట నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ట్రయూన్ గాడ్ అంటే ట్రినిటీ గాడ్, తెలుగులో త్రిత్వమైనటువంటి దేవుడు. దేవుడు అనగానే దేవుణ్ణి మనము యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఆయా సందర్భాల్లో చెప్పుకుంటాము. కానీ దేవుడు అనగానే మనం చెప్పవలసినటువంటి విషయము త్రిత్వమైనటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ ట్రయూన్ గాడ్. ట్రయూన్ గాడ్ అంటే త్రిత్వము. వి ద క్రిస్టియన్స్ వి బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ట్రినిటీ అంటే త్రిత్వము. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. 2, 1, ఎలోహీమ్ అనగానే క్రియేటర్ గాడ్. 2, ఎలోహీమ్ అనగానే ట్రయూన్ గాడ్. 3, ఎలోహీమ్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము సావరిన్ గాడ్. సావరిన్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. హీఈస్ హ్యావింగ్ అంటే అన్నింటిపైన, అందరిపైన, అన్నింటిపైన, అందరిపైన అధికారం కలిగినటువంటి వాడు. సమస్త మానవ జాతి పైన, సమస్త జాతుల పైన, సమస్త భూభాగం మీద, సమస్తమైనటువంటి ఈ విశ్వం అంతటి మీద, ఆకాశ నక్షత్రాల మీద, ఆకాశ నక్షత్రాల మీద, తర్వాత సముద్రాలన్నింటి మీద, నదులన్నింటి మీద, వృక్షజాతుల మీద, సమస్త మానవ జాతి మీద, ఎక్కడికన్నా వెళ్ళు, వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు టేక్, అవర్ గాడ్ ఈజ్ సుప్రీం. సుప్రీం అంటే అందరికంటే పైనన్నవాడు, ఉన్నతమైనటువంటి వాడు. తెలుగులో సార్వభౌమాధికారి, సార్వభౌముడు అనగా అందరికంటే పైనన్నవాడు. ఈ మూడు విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 4 విషయం చెప్పే ముందు మరొకసారి ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటే ఎలోహీమ్. ఆ ఎలోహీమ్ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో 1, హీఈస్ క్రియేటర్, హీఈస్ చెప్పాలి, హీఈస్ అ ట్రయూన్ గాడ్, త్రిత్వమైనటువంటి దేవుడు, అండ్ హీఈస్ సావరిన్ గాడ్, అండ్ ద 4th మనకందరికీ బాగా ఇష్టమైనటువంటి పదం, బాగా చాలాసార్లు మనం చెప్పుకుంటున్నటువంటి పదము, అందరికీ తెలిసినటువంటి పదము, హీరో. నేనేదో సొంతంగా చెప్పట్లేదు,
దేవుడు అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి ఎలోహీం అనే పదానికి ఇంకొక అర్థము హీరో గాడ్, అంటే ద వన్ హూ డెలివర్స్, అందరినీ విడిపించేవాడు, నాయకుడుగా ఉండేవాడు, అన్నింటినీ చక్కగా చేసేవాడు, అన్నింటినీ బాగుగా చేసేవాడు, పరిస్థితులన్నింటినీ అనుకూలంగా చేసేవాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీరో. అవర్ గాడ్ ఈజ్ ఎ డెలివరర్, అవర్ గాడ్ ఈజ్ అ సేవియర్, రక్షకుడైనటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు ఏమైనా చేయగలడు, దేన్నైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా. హీ క్యాన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ దేవుడు అనే విషయాన్ని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానంటే, మనం చిన్నతనం నుండి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము దేవుడు. ఇది మొట్టమొదటి కాన్సెప్ట్, ఇట్ ఈస్ ద బ్యాక్డ్రాప్. ఇది ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఈ దేవుడు అనే పదాన్ని ఆధారంగా చేసుకుని గత వారాల్లో గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ అనే విషయాన్ని చూసాము, తర్వాత గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ అనే విషయాన్ని చూసాము. ఈ సాయంకాల సమయంలో దేవుడు అనుమతించే కొద్దీ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్ అనే విషయాన్ని మనము చూస్తాం. గత వారాల్లో దావీదు జీవితం, యోసేపు జీవితంలో దేవుడు, మీరు ఆదికాండంలో మనం చూసినప్పుడు యోసేపు స్టోరీ ఎక్కడైతే బిగిన్ అవుతుందో, ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు దాదాపుగా 14 చాప్టర్స్, ఆ 14 చాప్టర్స్లో ఎక్కడెక్కడైతే యోసేపు గురించి వ్రాయబడిందో ఆ ప్రతి సందర్భంలో కూడా యోసేపు ఉపయోగించినటువంటి పదం దేవుడు. దేవుడు అంతే, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ప్రతి సందర్భంలో కూడా యోసేపు ఉపయోగించినటువంటి పదము దేవుడు. తర్వాత రెండవదిగా మనము దావీదు విషయంలో చూసినప్పుడు ఎక్కువసార్లు బైబిల్ అంతటిలో కూడా, లేకుంటే ఈ విశ్వాస వీరులందరిలో కూడా దేవుడు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు, డేవిడ్. తన లైఫ్లో ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ఇంకా చెప్పాలి అంటే కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిద్రపోయినా, మేలుకున్నా, ఎక్కడ ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, అందరి ఎదుట, అన్ని పరిస్థితులలో దేవుడు అనే పదాన్ని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు. హీ ప్రొక్లెయిమ్డ్ మెనీ ఎ టైమ్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ గాడ్, నాకు దేవుడున్నాడు, అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తము చేయగలిగినవాడు, సమస్తము ఆయనే. హీఈస్ ఎ మైటీ వారియర్, ఆయన యుద్ధశాలి, ఆయన నాకు సహాయం చేసేవాడు, ఆయన నాకు బలాన్ని ఇచ్చేవాడు. హీఈస్ మై రాక్ అంటాడు, హీఈస్ మై ఫోర్ట్ అంటాడు, హీఈస్ మై స్ట్రెంగ్త్ అంటాడు. ఈ ప్రతి సందర్భంలో కూడా మనము దావీదు యొక్క విషయాన్ని చూస్తాం. ఈ సాయంకాల సమయంలో అదేవిధంగా దానియేలు జీవితంలో దేవుడు. మనము మాటి మాటికి దేవుడు దేవుడు అని చెప్తూ ఉంటాం, కానీ ఆ దేవుడు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మనం ఎటువంటి సందర్భంలో దేవుడిని ఉపయోగిస్తున్నాము, ఇంకా చెప్పాలి అంటే దేవుడిని మనం ఎలా వాడుకుంటున్నాము, దేవుడిని మనము ఎలా ఉపయోగించుకుంటున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో నేను ఆగి ముందుకెళ్తాను. మీరు మీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నారా? డూ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2 క్వశ్చన్, ఇఫ్ యు హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, హౌ యు ఆర్ యూజింగ్ యువర్ గాడ్? రెండవది, దేవుడిని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? నంబర్ 1 క్వశ్చన్, డూ యు హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు దేవుడున్నాడా? ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఉన్నట్లయితే ఆ దేవుడిని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నారు? అసలు మీకు దేవుని గురించి ఏం తెలుసు? మనం ఒకవేళ దానియేలును గనుక ఇంటర్వ్యూ చేస్తే, ఇఫ్ యూ ఇంటర్వ్యూ దానియేల్, వాట్ డు యు నో అబౌట్ యువర్ గాడ్ అంటే ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ ఈ సాయంకాల సమయంలో చదువుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
దానియేలు 2వ అధ్యాయము 19వ వచనం నుండి నేను కొన్ని విషయాలు చదువుతాను, దాని తర్వాత వీలైతే మీరు కూడా చదువుదురు. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. నంబర్ వన్, దేవుడు జ్ఞానము గలవాడు, దేవుడు బలములు కలిగినవాడు. తర్వాత యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును కాక ఆయన అనగా దేవుడు కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించియున్నావు. ఈ విధంగా దానియేలు దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటే నీకేమర్థమైంది అనగానే దానియేలు చెప్పేటువంటి విషయము, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, జ్ఞానము బలము కలిగినవాడు, బోత్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ మైట్ కలిగినటువంటి వాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే కాలములను సమయములను మార్చువాడు. టైమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ టైమ్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ టైమ్? సైన్స్ వాళ్ళు ఉంటారు కదా, కాలానికి మూలం ఏంటి? సూర్యుడు భూమి, ఆ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఆ విధంగా డేస్ ఏర్పడుతున్నాయి. ఆ విధంగా టైమ్ ఈజ్ పాసింగ్. ఇప్పుడు 6:30 అయింది, కొంతసేపటికి 7 అవుతుంది, 8 అవుతుంది, 24 గంటలు గడిచిపోతాయి. 24 గంటలు గడిచిపోతే ఒక రోజు. ఆ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఇలా తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ 365 రోజులు తిరిగితే ఒక సంవత్సరము కదా. ఇటువంటి సూర్యులు కొన్ని కోట్లు ఉన్నాయి, కోట్ల సూర్యులు. సన్ ఈజ్ ఎ స్టార్, తెలుసు కదా మీకు అందరికీ. సన్ ఈజ్ ఎ స్టార్ విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎర్త్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నక్షత్రం ఏంటి అంటే సూర్యుడు. సౌర కుటుంబము, ఈ సౌర కుటుంబంలో ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా కాలాన్ని సమయాన్ని మార్చేవాడు ఎవరు అంటే మన దేవుడు. సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపో అంటే చంద్రుడు ఆగిపోతాడు, భూమి ఆగిపో అంటే భూమి ఆగిపోతుంది. సముద్రాలకు గీత గీసి మీరు ఇక్కడి దాకానే మీరు పొంగి ప్రవహించాలి అంటే అక్కడి దాకానే పొంగుతాయి. వర్షము ఒక ప్రాంతంలో 1 సెంటీమీటర్లు 1 మిల్లీమీటర్లే పడాలంటే అంతే పడుతుంది. ఇక్కడ వర్షం ఉండకూడదు అంటే అక్కడ వర్షము ఉండదు. అవర్ గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాడు. దానియేలు ఏమంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు అంటున్నాడు. తర్వాత ఆయన చెప్పేటువంటి మాట, కాలములను సమయములను మార్చువాడు నా దేవుడు. దేవుని చేతిలో కాలం ఉంది, దేవుని చేతిలో సమయం ఉంది. దేవుడు ఎలా అయినా సరే పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. హీఈస్ వెరీ వెల్ వర్స్డ్ విత్ గాడ్. దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన దానియేలుకు ఉంది. తర్వాత అంటున్నాడు చూడండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. సో కాల్డ్ కింగ్స్, కింగ్డమ్స్, రాజులు రాజరికాలు ఇవన్నీ ఎవరు ఎప్పుడు పరిపాలించాలి, ఎంతకాలం పరిపాలించాలి, ఎవరు ఏ విధంగా జయిస్తారు, ఎవరు ఏ విధంగా పరిపాలిస్తారు, వారికి ఉన్న అధికారం ఏంటి, ఇవన్నీ కూడా నా దేవుని చేతిలో ఉన్నాయి. మై గాడ్ ఈజ్ అపాయింటింగ్ ద కింగ్స్. రాజులను నియమించేవాడు నా దేవుడు, అదేవిధంగా రాజులను త్రోసివేసేవాడు కూడా నా దేవుడే అంటూ ఉన్నాడు. తర్వాత వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. వివేకులకు ఇంకా వివేకము, జ్ఞానులకు ఇంకా జ్ఞానం ఇచ్చేటువంటి వాడు నా దేవుడు. అనగా దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన దానియేలు కలిగిన వాడుగా
ఉన్నాడు. ఈ దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఈ దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు, ఈ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఈ దేవుడు దేనినైనా చేయడానికి సమర్థుడు అని అంటూ చూడండి ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియేల్, 2nd chapter 37th verse. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నారు. ఏమండి చూసారా మీరు ఆ వాక్యాన్ని? ఇంగ్లీష్లో చదువుకున్నారా లేకుంటే తెలుగులో విన్నారు కదా? రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. నీకున్నటువంటి రాజ్యము, నీకున్నటువంటి అధికారము, నీకున్న బలము, నీకున్న ఘనత, నీకున్న అందము, నీకున్న చదువు, నీకున్నటువంటి తల్లిదండ్రులు, నీకున్నటువంటి టాలెంట్, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, దట్ ఈస్ గివెన్ బై గాడ్. యు ఆర్ బికాస్ ఆఫ్ గాడ్. ఐఆమ్ బికాస్ ఆఫ్ గాడ్. నేను ఈ విధంగా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ గాడ్. నేను నన్ను ఈ విధంగా దేవుడు చేశాడు, దేవుడు ఈ విధంగా నాకు ఆలోచన ఇచ్చాడు, దేవుడు ఈ విధంగా నాకు మాటను ఇచ్చాడు, దేవుడు ఈ విధంగా మీకు చదువునిస్తూ ఉన్నాడు, ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఈ విధంగా క్షేమాన్ని ఇస్తున్నాడు, ఈ విధంగా భద్రతనిస్తూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు, ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు, వారందరి మీద తమరి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు, తామే ఆ బంగారపు శిరస్సు అని ఆ రాజు గురించి చెప్తూ ఉన్నాడు. నీకు ఈ అధికారం ఉంది, ఈ శక్తి ఉంది, ఈ ఘనత ఉంది, అయితే అవన్నీ నీవి కాదు, అవన్నీ దేవుడు, పరలోకమందున్న దేవుడు. ఇంకా చెప్పాలి అంటే నేను నమ్ముకున్న దేవుడు, ఇంకా చెప్పాలంటే నేను ఆధారపడినటువంటి దేవుడు, ఇంకా చెప్పాలంటే నేను పూజిస్తున్నటువంటి నా దేవుడు ఆ అధికారం నీకు ఇస్తే ఆ అధికారం నీకు వచ్చింది, ఆ దేవుడు నీకు ఘనతనిస్తే నీకు ఆ ఘనత వచ్చింది, ఆ దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తే ఆ క్షేమము నీకు వచ్చింది. వాట్ అన్ నాలెడ్జ్, ఇంటిగ్రిటీ ఆఫ్ డానియేల్. దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు దానియేలు. తర్వాత చూడండి ఇంకొక సందర్భంలో అంటున్నాడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుండి. అక్కడ మనం చదువుకున్నటువంటి ఇందాక అధ్యాయంలో దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడాడు, ఇక్కడ దానియేలు బెల్షస్సర్తో మాట్లాడుతున్నాడు. డానియేల్ ఈజ్ స్పీకింగ్ విత్ ద కింగ్ బెల్షస్సర్, సన్ ఆఫ్ నెబుకద్నెజరు. రాజా, చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతయు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేశెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అని అతని ఎదుట వణుకుచుండిరి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, మీ తండ్రికి ఈ అధికారాన్ని, ఈ ఘనతను ఇచ్చింది దేవుడే, అయితే ఆయన ఈ విధంగా చేశాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని, తనకున్నటువంటి అధికారాన్ని అంతా కూడా తీసివేశాడు. ఇప్పుడు నీ సంగతి ఏంటంటే చూడండి, అక్కడ చెప్తున్నటువంటి మాట 25వ అధ్యాయము 24 నుండి, అదే అధ్యాయం 5వ అధ్యాయము 24వ వచనం నుండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకల్ ఉఫార్సీన్. ఈ వాక్యభావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి. నంబర్ వన్, మెనే అనగా దేవుడు లెక్క చూసేవాడు. గాడ్ ఈజ్ కౌంటింగ్. వాట్ గాడ్ ఈజ్ కౌంటింగ్? గాడ్ ఈజ్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు లెక్క కట్టేవాడుగా ఉన్నా, లెక్క చూచేవాడుగా ఉన్నాడు. మనం ఎన్ని రోజులు బ్రతకాలి అని దేవుడు లెక్కగట్టి బ్రతికిస్తాడు.
మనం ఏం మాట్లాడాలి దేవుడు చెప్తాడు, ఏం మాట్లాడుతున్నామో దేవుడు దానికి లెక్కేస్తాడు, మనం ఏం చూస్తున్నాము, ఏమి వింటున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎక్కడ నడుస్తున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము, సమస్తము దేవునికి తెలుసు. అందుకే దావీదు దానియేలు ఏమంటున్నాడండి, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. సో రెండవది టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా, రెండవది నిన్ను తూచేవాడు, లెక్కేసేవాడు. నీ వెయిట్, నీ కెపాసిటీ ఏంటి, నువ్వేంటసలు అని నిన్ను దేవుడు తూచేవాడుగా ఉన్నాడు. చివరిగా చెప్పేటువంటి విషయము ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. అనగా నీకు ఇచ్చేంతసేపు ఇచ్చేవాడు, ఇచ్చేవాడు ఆయనే, తీసి వేసేవాడు కూడా ఆయనే. ద వన్ హూ గివ్స్, ద వన్ హూ టేక్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. Through God, you will become hero. Through God, you may become zero. At a time, you may be in the highest place and sometimes you will become to dust. Mana jeevithallo, Devudu manaku samasthanni anugrahinchevadu. Samastha paristhitulanu anugrahinchevadu. Ee sayankala samayamlo, these are all the understandings of Daniel. Nenu inka devudu anumatiste maroka sari avakasham vachinappudu ee ikkada nundi migitha vishayalu kuda chusukodaniki chuddaniki prayatnam cheddam. Ee sayankala samayamlo nenu ikkada muginchadaniki prayatnam chestunnanu. Now we are having quiz. So manam em chustunnamu ante God mottamodati devudu. Do you have the clear comprehension of your God? Devuni gurinchinatvanti sampurna avagahana neekunda? If you are having that understanding, nee jeevithamlo devudu unnada? Devudu unte nee maata vere untundi, devudu unte nee lekka vere untundi, devudu unte nee maata theeru vere untundi, nee aalochana vere untundi, nee choopu vere untundi, nee nadaka vere untundi, jeevitha vidhanamu verega ఉంటుంది. మనము గత వారాల్లో యోసేపు జీవితంలో దేవుడు చూశాము, దావీదు జీవితంలో దేవుడు చూశాము, ఈ సాయంకాల సమయంలో దానియేలు జీవితంలో దేవుడు. దేవుణ్ణి ఎంతగా కలిగి ఉన్నాడు, దేవుడిని ఎంతగా అర్థం చేసుకున్నాడు, దేవునికి ఎంతగా దగ్గరగా ఉన్నాడు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కెపాసిటీని ఆయన ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత చక్కగా జీవించాడు అనే విషయాలు మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మరికొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సాయంకాల సమయంలో నిజంగా దేవుడు సమస్తము చేయగలడు, దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు నేను అర్థం చేసుకున్నావా? అలా కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ అర్థం చేసుకోనట్లయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తూ ఉండగా, ప్రభువా నువ్వు సమస్తము చేయగల సమర్థుడవు, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవు, నన్ను సృష్టించిన వాడవు, నా యొక్క జీవితాన్ని అంతటిని లెక్క వేస్తున్నావు, నన్ను తూస్తున్నావు, నాకు మీరేదైనా ఇవ్వగలరు, ఎప్పుడైనా ఇవ్వగలరు, ఎలా అయినా ఇవ్వగలరు, ఒకవేళ నేను గర్వించినా, కఠినంగా జీవించినా, మీకు ఇష్టం లేకుండా జీవించినా, నా నుండి అన్నీ తీసివేయడానికి కూడా సమర్థుడవు. అయితే ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సమస్తము చేయగల సమర్థుడవు అన్నటువంటి ఆ ఆలోచనతో ఈ సాయంకాల సమయాన్ని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనకు మేలుకరంగా చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత క్విజ్ కలిగి ఉంటాం. క్విజ్లో 3 prizes, 5 consolation prizes ఉంటాయి. ఓకేనా? ముందు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మరి దానియేలు గ్రంథం నుంచి మీరు మాట్లాడిన విధాన్ని బట్టి మీకు వందనములు. తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తాను సెలవిచ్చినారు. హెచ్చించేవాడు మీరే, తగ్గించేవాడు మీరే. ప్రభా, దానియేలును హెచ్చించినారు.
ప్రభా బెల్సజర్ రాజును తగ్గించినారు, సమస్తం మీ చేతిలో ఉంది. కనుక మేము మీ మీద ఆధారపడి ప్రభా నమ్మకంగా మీ కొరకు జీవించి సాగిపోవటకు సహాయం దయచేయండి. దానియేలు తను మీ మీద ఆధారపడినారు, ఉన్నతమైన స్థానాలకు తను తీసుకెళ్లారు. ఆ రకంగా మా యవనస్తులు మేము కూడా సంపూర్ణంగా అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడటకు సహాయం దయచేయమని వేడుకుంటూ వాక్యాన్ని నీరు కట్టి పలిపచేయమని ముందున కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. బ్రదర్ నోవా గారు మీరు రండి. క్విజ్ అనేది ఎందుకు పెడుతున్నారు చెప్పండి? క్విజ్ టు ఇంప్రూవ్ బైబిల్ నాలెడ్జ్. కాబట్టి బైబిల్ నాలెడ్జ్ కోసము కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాము. కొంచెం టఫ్గానే ఉంటాయి, డోంట్ వరీ. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ప్రైజులు కూడా చూపిస్తున్నాము. ఇది ఫస్ట్ ప్రైజ్. తర్వాత దిస్ కాస్ట్లీ, దిస్ ఇస్ సెకండ్ ప్రైజ్, దిస్ ఇస్ థర్డ్ ప్రైజ్. సో రెడీగా ఉండండి. అవి కాకుండా 5 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి పేర్లు రాసేసి తప్పు చెప్తే మైనస్ మార్కులు కూడా వేస్తాం. ఓకేనా? కొంచెం టఫ్గా ఉన్నా కానీ కొన్ని క్వశ్చన్లు టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి. టఫ్ ఉండే క్వశ్చన్ల కోసము పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చోండి, అక్కడ నుంచి అరుస్తే వినపడదు మాకు. తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ క్లూ కూడా ఇస్తాం, దాన్ని బట్టి జవాబు చెప్పాలి. స్టార్ట్ చేద్దామా? లేచి నిలబడి చెప్పాలి అంతే. అలా కాదు, వస్తుంది కదా, రాసుకోండి వాళ్ళ నేమ్స్ సరిపోతుంది. నా ఐడియా ఏమంటే క్లీనే కదా, ఇట్లా అలా కాదు, ఇలా పెడితే నేమ్స్ అలా మార్క్స్ ఇక్కడ కూడా నేమ్స్ మార్క్స్ అంటే అందరు చాలామంది చెప్తారని కదా. నేమ్స్ 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 అందరినీ చెప్తారు చూసి ఇక్కడ నేమ్స్ రాసుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. లే చెప్తాం. మీ బర్త్డే కూడా ఉంది కదా, బర్త్డే కూడా పాపది అన్న ప్రేట్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాము, క్లూ కూడా ఇస్తాం. మేము 3 ప్రైజెస్ పెట్టాం మన తర్వాత డేడనా 3 ప్రైజెస్ పెట్టాము, 5 కన్సోలేషన్ ప్రైజెస్ పెట్టాము పిల్లలకు ఎంకరేజ్ చేయండి. టోటల్ 8 ప్రైజెస్, సో యూ కెన్ గెట్ దెమ్. సో మొదటి ప్రశ్న చెప్తాను, ఒకవేళ చెప్పలేకపోతే రెఫరెన్స్ చెప్తాను. ఎవరు ఫస్ట్ లేచి జవాబు చెప్పాలి, లేస్తే జవాబు చెప్పాలా, లేచిన తర్వాత జవాబు చెప్పకపోతే మార్క్ పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, హూమ్ డిడ్ జీసస్ కాల్ ది జనరేషన్ ఆఫ్ వైపర్స్? తెలుగులో చెప్తాను, సర్పసంతానమా అని యేసు ప్రభువారు ఎవరిని పిలిచారు? పరిసయ్యులను, సద్దూకయ్యులను, శాస్త్రులను, ఈ ముగ్గురిని కూడా కలిపి చెప్పాడా? పరిసయ్యులు రాంగ్, దట్స్ రాంగ్. యు గాట్ 1 మైనస్ మార్క్. నేను ఇంకా రెఫరెన్స్ చెప్తాను, చెప్పిన తర్వాత ఫస్ట్ ఎవరు చేస్తే వాళ్లకు. దీనికి సంబంధించిన రెఫరెన్స్ చెప్తాను, అది చూసి లేచి నిలబడి చెప్పాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్, మీకు రాలేదని మేము మార్కులు వేసుకోవడం బాగుండదు కదా. మత్తయి సువార్త 12:24-34 లేక మత్తయి సువార్త 3:7 త్వరగా చెప్పాలి, లేచి నిలబడి చెప్పాలి. పరిసయ్యులు, నీ పేరు ఏం పేరు? కృపారావుకు 1 మార్కు.
రోహి బీ కేర్ఫుల్, మైనస్ మార్క్స్ వస్తాయి. అక్కడ పరిశైలిని చూచి దేవుడు సర్పసంతానం అని చెప్పాడు, అంతేగాని సద్దూకయులు శాస్త్రులు కూడా లేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ ఆఫ్ ది త్రీ అని పెట్టాం, ఓకేనా? తర్వాత మీరు రెఫరెన్స్ రాసుకొని మీరు తర్వాత రెఫర్ చేసుకోవచ్చు. మాథ్యూ చాప్టర్ 12:12-34లో ఉంది, మత్తయి సువార్త 3:7 కూడా ఉంది. సెకండ్ క్వశ్చన్, బీ రెడీ. చెప్పాను కదా కొన్ని కష్టంగా ఉన్నాయి, కొన్ని ఈజీగా ఉన్నాయి. హూ ఈజ్ సింబలైజ్డ్ ఇన్ ది బైబిల్ బై ది ఫిక్స్ ఆర్ ఫిగ్ ట్రీ? అంజూరపు పండ్లు కానీ అంజూరపు చెట్టును గురించి కానీ బైబిల్ దేన్ని చూపిస్తూ ఉంది? ఆప్షన్స్ చెప్తున్నాను. క్రైస్తవులు, ఇస్రాయిల్ దేశము, అంతమంది విశ్వాసులు, అన్యులు. ఆప్షన్స్ మళ్ళీ చెప్తాను. అంజూరపు పండు కానీ అంజూరపు చెట్టు కానీ దేవుని వాక్యంలో దేన్ని చూపిస్తూ ఉంది? క్రైస్తవులను, ఇస్రాయిల్ దేశాన్ని, విశ్వాసులను, అన్యులను. ఓకే, ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను, తీసి లేచి నిలబడి చెప్పాలి. మీరు ఇప్పుడు జవాబు చెప్పేవాళ్ళు చెప్పండి, కొన్ని సెకండ్స్ ఇస్తాను టైము. జవాబు చెప్పలేకపోతే మేము మార్క్ వేసుకోము, మీకు రెఫరెన్స్ చెప్తాను. త్వరగా తీసి లేచి చెప్పేవాళ్లకు మార్క్ వస్తుంది. ఎవరైనా ట్రై చేస్తారు ఇంకోసారి? అంజూరపు చెట్టును గురించిన ఉమ్మానము, క్రైస్తవులు, ఇస్రాయిల్ దేశము, విశ్వాసులు, అన్యులు. ఓకే, రెఫరెన్స్ హోషియా 9:10. లేచి నిలబడి కరెక్ట్గా చెప్పాలి. జవాబు చెప్పాలి లేస్తే. పేరు చెప్పమ్మా. లలిత, లలిత. ఓకే, ఇస్రాయేల్ దేశమును గురు అంజూరపు చెట్టు కానీ అంజూరపు పండు కానీ చూపిస్తూ ఉంది, ఓకేనా? రైట్, విల్ గో ఫార్వర్డ్. విచ్ ట్రైబ్ డిడ్ నాట్ గెట్ అర్త్లీ ఇన్హెరిటెన్స్? ఇస్రాయేల్ ప్రజలు యోర్దాన్ దాటిన తర్వాత యెహోషువ వారికి పంచిపెట్టినాడు అన్ని దేశ అన్ని 11 గోత్రాలకు దేశాన్ని భాగాలు చేశాడు. కానీ ఒక గోత్రానికి మాత్రం, తెలుసు కదా యాకోబు సంతానము, రూబేను, ఇష్యాకారు వీళ్ళంతా ఉన్నారు కదా, ఒక గోత్రానికి మాత్రము ఆ భూమిని స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. గుడ్, కరెక్ట్. డ్యూటరానమీ 18:1. లేవీయులు యాజకులు కాబట్టి మీరే నా స్వాస్థ్యమని దేవుడు వారికి ఈ భూలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. రెఫరెన్స్ రాసుకొని తర్వాత వెరిఫై చేసుకోండి. ముందే చెప్పాను, ఇది జస్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బైబిల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రైజులు ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తున్నాం, ఓకేనా? రైట్, నెక్స్ట్ త్వర త్వరగా చెప్తాను. దేర్ ఫోర్ టు హీమ్ దట్ నోయత్ టు డూ గుడ్ అండ్ డూయత్ ఇట్ నాట్, మేలు చేయనెరిగిని చేయని వానికి, ఆప్షన్స్ చెప్తాను. వాడు క్షమింపబడతాడు, కృపతో రక్షింపబడతాడు, అది ఒక పాపము, అతడు క్షమాపణ దేవుణ్ణి అడగాలి. మేలు చేయనెరిగియు చేయని వానికి, అది బైబిల్ ఏం చెప్తా ఉంది? అతడు దేవుని దగ్గర అతను క్షమింపబడతాడు, ఒకటి ఫస్ట్ ఆప్షన్. రెండవది కృప ద్వారా రక్షింపబడతాడు. మూడవది అది ఒక పాపము. నాలుగవది హీ నీడ్స్ టు ఆస్క్, అతడు క్షమాపణ అడగాలి. కృపరావు ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టుంది. మేలు చేయనెరిగియో దాన్ని చేయని వాడు చేయని వాడికి అది పాపం. రెఫరెన్స్ రాసుకోండి, యాకోబు 4:17. తర్వాత మీరు ఈ రెఫరెన్స్లన్నీ చూసుకోవాలి, ఎందుకంటే టు ఇంప్రూవ్ యువర్ బైబిల్ నాలెడ్జ్. మేలు చేయటానికి వీలైనా కానీ చేయకపోతే అది పాపం, ఓకేనా? విల్ గో ఫార్వర్డ్. ఇక్కడ ఇప్పుడు చదువుతాను, ఒక బ్లాంక్ ఇచ్చి పెడతాను, తర్వాత ఆ బ్లాంక్లో ఆ రెఫరెన్స్ తర్వాత చెప్తాను. ఎవరు ముందు తీసి దాన్ని చెప్తే వారికి మార్క్ వస్తుంది. అకార్డింగ్ టు డాష్, హూ ఆర్ వాట్ కెన్నాట్ ఇన్హెరిట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యమును ఏమి స్వతంత్రించుకోలేవు? దేవుని రాజ్యమును ఏది స్వతంత్రించుకోలేదు, ఓకేనా? అర్థమైందా? అకార్డింగ్ టు డాష్ ఒక రెఫరెన్స్ ఉంది. హూ ఆర్ వాట్ కెనాట్ ఇన్హెరిట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేనివి. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను, తీసి వెంటనే నిలబడి చెప్పిన వాళ్ళకు
మీకు జవాబు తెలిస్తే చెప్పండి, లేకపోతే రెఫరెన్స్ తీసి చెప్పండి. మొదటి కొరింథి 15:50 లేచి నిలబడిన తర్వాత జవాబు రావాలి, లేకపోతే మైనస్ మార్క్స్ వస్తుంది. రక్త మాంసం ఎవరు చెప్పినారు? ఇద్దరు కొట్టుకొట్టేయండి. 1-1. ఓన్లీ 3 పీపుల్ దే ఆర్ ఆన్సరింగ్, వాట్ అబౌట్ అదర్స్? సో 3 ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా 5 ప్రైజెస్ ఉన్నాయి. ఎవరికి వద్దా? లేకపోతే లాటరీ చేసి ఇవ్వాల్సి వస్తుంది మీకు. మళ్ళా ఈ రెఫరెన్స్లన్నీ తర్వాత మీరు వెరిఫై చేసుకోండి. ఇది కూడా అంతే. అకార్డింగ్ టు డాష్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టుడే టు అస్ త్రూ, దేవుడు అంతమందు డాష్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ 1:1-2 ఎవరైనా తీసి నా వాళ్ళు లేచి చెప్పండి. ఏ పేరమ్మా? ఇందిరా కోటండి. రెఫరెన్స్ తొందర తీసినందుకు. కుమారుని ద్వారా అంతమందు మనతో మాట్లాడుతున్నాడు. ఇది చెప్పండి, హూ వాజ్ ది యంగెస్ట్ కింగ్ ఆఫ్ జూదా? యూదాలో అతి చిన్న వయసులో రాజు అయిన వాడు ఓషియా. అని నువ్వే చెప్తాడు లబ్బా. ఇంకా ఈసారి నువ్వు ఆయనది బ్లాక్ చేసేయండి సిస్టమ్. ఓకే, సరే రెఫరెన్స్ చెప్తాను. ఎవరు ముందు తీసి చెప్తే వాళ్ళకి ఇదే సేమ్ థింగ్. హోషియా రెఫరెన్స్ తీసి ఎన్ని సంవత్సరాలకైనాడు కూడా చెప్పాలి. 2 రాజులు 22:1. పేరు హోషియా, 8 కరెక్ట్. సో ఇక్కడ 8 సంవత్సరాలకు హోషియా రాజు అయినాడు. 2 రాజులు 22:1. కాబట్టి మేము చిన్నపిల్లలము, మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు అర్థమైందా? చిన్నపిల్లలు, మేము ఇంకా పెద్దగా కావాలా అనుకోవడానికి లేదు. 8 సంవత్సరాలకు రాజు అయినాడు. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు. కాబట్టి దే షుడ్ నో అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. ఇంకా మేము చిన్నపిల్లలు అనుకోవడానికి లేదు. ఓకేనా? హోషియా రాజు యూదా రాజు 8 సంవత్సరంలో ఆయన రాజు అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిసైపుల్ రిప్లైడ్, లార్డ్ సఫర్ మీ ఫస్ట్ టు గో అండ్ బరీ మై ఫాదర్ వెన్ జీసస్ సెట్ టు హీమ్ ఫాలో మీ. యేసుప్రభువారు, లార్డ్ సఫర్ మీ, సఫర్ అంటే అలవ్ మీ, యేసుప్రభువారు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఒకతను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెడతానని వచ్చాడు. ఆ శిష్యుని పేరు ఆప్షన్స్ చెప్తాను, పేతురు, యోహాను, యాకోబు, యోహాను, అక్కడ ఏ శిష్యుని పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఒక శిష్యుడు వెళ్ళి మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెడతానన్నాడు. దేవుడు అంటాడు, వద్దు, ముందు నన్ను వెంబడించు అంటాడు. ఆ శిష్యుని పేరు అడుగుతున్నాను. ఓకేనా? పేతురు, యాకోబు, యోహాను. తర్వాత ఆ శిష్యుని పేరే వ్రాయలేదు. ఏది కరెక్ట్? ఆ శిష్యుని అంగా నీది బ్లాక్ చేసినాం. సో ఇప్పుడు రెఫరెన్స్ చెప్పండి. ఇంకా నువ్వు చాలే, వేరే వాళ్ళకి చేస్తాను. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను, ఆ రెఫరెన్స్ తీసిన వాళ్లకు మార్క్ వస్తుంది. అక్కడ ఏ శిష్యుని పేరు కూడా రాయబడలేదు. అది అక్కడ లాజిక్ ఏమంటే, జనరల్గా పేతురు, యోహాను, యాకోబు అంటాం కదా, ఒక శిష్యుడు అని ఉంది అన్నమాట, శిష్యుని పేరు రాయబడలేదు. లూకా 9:59 ఎవరు తీసి నిలబడి చదివితే వాళ్ళకి ప్రైజ్ మార్క్. కాబట్టి అక్కడ శిష్యుని పేరు రాయలేదు. మరి ఒకడు అడిగినాడు, పేతురు కాదు, యాకోబు కాదు, యోహాను కాదు, అక్కడ పేరు రాయబడలేదు. చూసారా? మనం జనరల్గా ఎవరో ఒక శిష్యుడు అనుకుంటాం కదా, కాదు. నెక్స్ట్, హౌ మెనీ
చిల్డ్రన్ డిడ్ జాకబ్ హ్యావ్ ఫ్రమ్ లేయా? లేయా మొదటి భార్య యాకోబుకు లేయాకు ఎంతమంది సంతానం? చెప్పకపోతే రెఫరెన్స్ చెప్తాను, ఒక టూ మినిట్స్ ఇచ్చి. లేయాకు యాకోబు ద్వారా పుట్టినవారు, ఆయన సంతానం ఎంతమంది? 4, 5, 6, 7 ఆప్షన్స్. 4, 5, 6, 7 ఓకే, విల్ గో ఫర్ రెఫరెన్స్. సో నెక్స్ట్ టైము మీకు ఏం చేస్తానంటే ఒక గాస్పుల్ కానీ సబ్జెక్ట్ చెప్తాను, చాప్టర్ చెప్తాను, డానియల్ బుక్ ఆఫ్ డానియల్ కానీ అలా చెప్తాను, దాన్ని చదువుకుంటండి ఈసారి, ఇట్ విల్ బి బెటర్. లేకపోతే 4 గాస్పుల్స్ అని చెప్తాను, 4 గాస్పుల్స్ ఒక క్విజ్ ఉంటుంది, అలా పెడతాం నెక్స్ట్ టైం. సో ఇప్పుడు రెఫరెన్స్ ఏంటంటే లూకా 9:59 అది అయిపోయింది కదా. ఓకే, ఈ రెఫరెన్స్ చెప్తానంటే చూడండి, ఇప్పుడు చెప్పిన దానికి ఆదికాండము 35:23 ఇద్దరికి ఒక మార్కే అండి. చదువు లేస్తే చదవాలి కదా. ఓకే, నీ పేరేం పేరమ్మా? లలితకు. నీ పేరు? రోహిత్. చదువు చదివి ఎంతమంది ఉన్నారు చెప్పు. ఐదు మంది అయినారా? ఇప్పుడు లేయాక ఎంతమంది ఉన్నారా బా? నువ్వు చదివినావు కదా, అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పు. మరి 5 మంది అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? కాన్ఫిడెంట్గా 6 అని చెప్పాలి. కూర్చో అతను. నీ రోహికి ఒక మార్క్ అండి. రోహి కదా నీ పేరు. ఓకే, నెక్స్ట్ ఇంకా 6 క్వశ్చన్లు ఉన్నాయి, త్వరగా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇస్రాయేల్ దేశము తెలుసు కదా, దానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇస్రాయేల్ దేశం ఆధారపడే బైబిల్ ఉంది కాబట్టి ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రము ఎప్పుడు వచ్చింది అది యూ షుడ్ నో, బికాజ్ నోవద్దు చెప్పొద్దు, తెలిస్తే కూడా చెప్పొద్దు. ఆప్షన్స్ చెప్తాను. 26 మార్చ్ 1971, 15 ఆగస్ట్ 1947, 14 మే 1948, 14 ఆగస్ట్ 1947. 19 ఎస్, ఎక్సలెంట్. నువ్వు ఇంతకుముందు చెప్పినావా ఆన్సరే? ఏం పేరమ్మా? అది తప్పులే. అభిషిక్త, అభిషిక్త. 14 మే 1948 ఇస్రాయల్ దేశంకు స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి ఎప్పుడు వచ్చింది? 15 ఆగస్ట్ 1947 కదా. ఓకే, ఎందుకు ఇలా చెప్తానంటే ఇస్రాయల్ దేశం మీదనే బైబిల్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయి, టైం కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు విన్న దాంట్లోనే ఒక క్వశ్చన్. నెబుకద్నెజర్కు కల వచ్చింది, కలలో ఒక ప్రతిమ కనబడుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, రెడీ ఉండండి, ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమను ఎలాగుందని దానియేలు చెప్తున్నాడు. తల బంగారము, కాళ్ళు ఇత్తడి, అలా ఏమో చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు నేను అడిగేది దాని మెడఏ మెటల్తో చేయబడింది? ఒక ప్రతిమ మెడ నెక్ దేంతో చేయబడింది? దానియేలు గ్రంథంలో ఉంది. ఓకే, రెఫరెన్స్ చెప్తాను, చూస్తారా త్వరగా. చాప్టర్ 2 దానియేలు ఆ కల భావాన్ని చెప్తూ రాజానికి ఒక ప్రతిమ కనబడింది, దాని తల దీంతో చేయబడింది. ఇంకా రాలేదా? ఎక్సలెంట్. దేంతో చేయబడింది చెప్పు. నేను అడిగింది మెడ నెక్. ఎస్, ఎక్సలెంట్. మెడ నెక్ నాట్ మెన్షన్. కూర్చో అని మార్కులు ఇవ్వండి. ఏం పేరు? ఓకే, అక్కడ తల మేలిమి బంగారము, రొమ్ము, ఆ పాదములు ఇత్తడివి అని చెప్పాడు, కానీ నెక్కుని గురించి చెప్పలేదు. ఓకేనా? అదే, ఇట్ ఇస్ నాట్ మెన్షన్డ్. ఓకే, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, బీ రెడీ. 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పటి నుంచి కొంచెం ఈజీ వస్తాయి, చెప్పండి. 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరుస్తాడు, ఎంతమంది తిరిగి ఆయనకు థ్యాంక్స్ చెప్తారు?
నోరు లేదా? ఏం పేరు? త్వరగా లేయాలి, తెలిస్తే పాయింట్ పోట్టుకోకూడదు. ఓకేనా? 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిస్తే అందరు వెళ్ళిపోతారు, ఒక్కరు వచ్చేసి ఆయనకు వర్షిప్ చేస్తారు. లూకా 7:15 ఉంది, రాసుకోండి. లూకా 7:15 ఇంతకుముందు చెప్పింది దానియేలు గ్రంథం 2:32. ఇది లూకా 7:15. ఇది కూడా చెప్పండి, ఎవరిని ముందు ఆప్షన్స్ చెప్తాను దీనికి. సొలొమోన్ రాజు, యేసు ప్రభువారు, పౌలు, నన్ ఆఫ్ ది అబవ్. ఇది ఆప్షన్స్ ముందు. సొలొమోన్ మహారాజు, యేసు ప్రభువు, అపొస్తలైన పౌలు, నన్ ఆఫ్ ది అబవ్. ఎవరిని దేవుడు వీరిలో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని చెప్పాడు. ఇది అందరు చెప్తారనుకున్నా, ఎవరు చెప్పట్లే. ఆప్షన్స్ సొలొమోన్ మహారాజు, యేసు ప్రభువారు, పౌలు, నన్ ఆఫ్ ది అబవ్. ఎవరిని దేవుడు వీళ్ళలో యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు చెప్పాడు. నన్ను అబ్ది అబవ్. ఆ అమ్మాయి ముందు లేచిందిలే. ఏం మార్కులు ఇవ్వండి. పేరు చెప్పమ్మా. ఇందిరా. సో ఇక్కడ పోనీ నన్ను అబ్ది అబవ్ ఎవరి గురించి చెప్పాడు? యోబుని గురించి చెప్పాడు. మరి దీనికి చాలా లేట్ చేశారు. యోబు 1:1 దేవుడు చెప్తాడు. ఓకే, ఆప్షన్స్ చెప్తాను ముందుగా, తర్వాత క్వశ్చన్ చెప్తాను. ఆప్షన్స్ ఏమంటే, హోరేబు కొండ, కర్మేల్ కొండ, అరారత్ కొండ, సీనాయి కొండ. ఆప్షన్స్ హోరేబు కొండ, కర్మేల్ కొండ, అరారత్ కొండ, సీనాయి కొండ. ఆన్ విచ్, ఆన్ వాట్ మౌంటైన్ డిడ్ నోహస్ ఆర్క్ ల్యాండెడ్? అరారత్. అరారత్ కొండ మీద ఆ జలప్రలయం అయిన తర్వాత ఆ షిప్ అక్కడ ఆగింది. జెనసిస్ 8:4 రాసుకోండి. జెనసిస్ 8:4 లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టైము ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు ముందుగానే చెప్తాం. గాస్పుల్స్లో ఉంటుంది, లేకపోతే మాథ్యూలో ఉంటుంది, జెనసిస్లో ఉంటుంది, ఐజయాలో ఉంటుంది, ముందుగానే చెప్తాము. ప్రిపేర్ అయ్యి ఇది జనరల్గా ఎప్పుడు వినే క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్, ఓకే, ఎప్పుడు మెసేజ్లో వినేటివి చెప్పాను మీకు. యో మీకుని చాలాసార్లు విన్నారు మీరు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. మరి బట్ యు ఆర్ నాట్ టెల్లింగ్. లాస్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ చెప్తాను ముందు, తర్వాత క్వశ్చన్ చెప్తాను. లాస్ట్ క్వశ్చన్ ఇది 50, 45, 55, 47 ఆప్షన్స్. 50, 45, 55, 47 ఆప్షన్స్ రాసుకోండి మళ్ళీ కావాలంటే. 50, 45, 55, 47 ఓకేనా? క్వశ్చన్ చెప్తాను, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50. లేచి నిలబడి చెప్పాలి, తెలిస్తే. ఓకే, 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్విజ్ మాస్టరు 1, 2, 3, 4, 5, 6 6 ప్రైజులే వస్తాయి. ఇంకా నేను తెచ్చిన ప్రైజులు 2 ఎన్నికి తీసుకుపోతాను. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ కృపారావుకి వచ్చింది, కూర్చో. తర్వాత సెకండ్ ప్రైజ్ రోహిణికి వచ్చింది. తర్వాత లలిత, ఇందిర ఇద్దరికి 3rd ప్రైజ్ వచ్చింది. అంటే ఒకరికి 3rd ప్రైజ్ ఇచ్చి ఇంకొకరికి కన్సోషన్ ఇస్తాం, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు కాబట్టి. తర్వాత 4th అంటే కన్సోలేషన్, ప్రిన్స్ అభిషక్త. దేవుడు అన్న గిఫ్ట్లు ఇస్తానంటే నేను నమ్మలే. దేవుడు బహుమానం ఇస్తాడు. కృపారావు 1st ప్రైజ్, గిడ్డమ్మ పేరు నిలబెడుతున్నాడు. రోహి,
లలిత ఇది ఇద్దరు కూర్చుంది ఇది సరే కన్సల్టేషన్ రెండు ఇస్తాం వాళ్ళకు ఇది లలిత తర్వాత ఇందిరాకు కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది రండి ఇందిరా ఇందిరా ఎవరు ఇందిరా ఇది ఇందిరాని ఇందిరా అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఆన్సర్ చెప్పిన వాళ్ళు లేదండి మూడు ఆన్సర్లు చెప్పారు నువ్వే ఏం పేరమ్మా నీ పేరు నిఖిల ఇప్పుడు థర్డ్ ప్రైజ్ లేదు కాబట్టి రెండు కన్సల్టేషన్ ప్రైజెస్ ఇస్తున్నాం ఓకేనా ఇది స్క్రిబులింగ్ ప్యాడ్ పెన్ను థర్డ్ ప్రైజ్ ఈక్వలెంట్ టు థర్డ్ ప్రైజ్ రెండు ఆమెకే రెండు పెట్టాడు థర్డ్ ప్రైజ్ ఈక్వల్గా ఇవ్వాలి కాబట్టి తర్వాత ప్రిన్స్ అభిషక్త ప్రార్థన చేద్దాం. మనమిట్లుగా ప్రేమించిన మా తండ్రి, ఈ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని అదే సమయంలో బైబిల్ జ్ఞానంలో కూడా వారు ఎదగాలన్నది మరి నడిపించే మా ప్రియ సహోదరుల యొక్క అభిప్రాయం. చాలామంది పిల్లలు వాక్యంతో పరిచయం కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు సహాయించండి. ఎందుకంటే యెహోవా ఇందరి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని. కాబట్టి పిల్లలందరినీ ఆశీర్వదించండి. ఆన్సర్ ఒకవేళ చెప్పలేకపోయినప్పటికి కూడా వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు కూడా వాళ్ళని ప్రేమిస్తున్నారు. వారు వారి యొక్క చదువులు భవిష్యత్తులు ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తునామం ప్రార్థించి విడిచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనకు ఒక నువ్వేం చెప్తావా రెండు మాటలు నోవా. ఈరోజు మనకు నోవా జార్జీ గారు కేక్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాప జాయిది నూతన సంవత్సర ప్రవేశం బర్త్డే, అందుకని మీ అందరు కేకులు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. పాట పాడుతూ ఉంటారు, ఆ సమయంలో అవి డిస్ట్రిబ్యూట్ చేయండి. మన అమృత్ గారు దయచేసి సహాయపడండి, కొంచెం సహాయం చేయండి. నాగేశ్వరరావు ధన్యవాదాలు సాతంట. యవనస్తుల కూటంలో మన కేజీఎమ్మ గారు సువర్ణమ్మ దయచేసి సహాయపడండి అది పంచడానికి. యవనస్తులకు ముసలోళ్ళం మనం సర్వ్ చేద్దాం. ఎక్కడున్నాయి లోపల ఉన్నాయా? అప్పని దయా
तुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु में मांगने मुझे आभारी हूँ प्रभु में धन्यवाद के साथ
వెంకటలక్ష్మి సిస్టర్, తర్వాత మిస్సెస్ భాస్కర్, దయచేసి సహాయపడిన టీ సర్వ్ చేయండి. ఎందుకంటే ముందే కేక్ తింటే టీ చప్పగా ఉంటుంది, అందుకనే ముందు టీ తాగండి తర్వాత కేక్ తినచ్చు. మీకు అందుకే మీకు టీ చప్పకుంటుందని ముందు టీ ఇస్తున్నారు, కేక్ ఆహా
వచ్చిందనుకుంటా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. వచ్చినాకనే చూపించదండి, సెకండ్ టైం వస్తుంది మళ్ళా. ఓకే, క్విజన్ గురించి మీ అభిప్రాయం ఏంటి, ఫీడ్బ్యాక్? ఈసారి మాత్రము చాప్టర్ చెప్తాం, ఓకేనా? సపోజ్ బుక్ అప్ వినండి ప్లీజ్, 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాం. డోంట్ హ్యావ్ క్రాస్ టాకింగ్. క్రాస్ టాకింగ్ అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడడం కావాలి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఓకే? డోంట్ హ్యావ్ క్రాస్ టాక్. క్విజ్ ఈసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా సిలబస్ చెప్తాం, జెనెసిస్ అండ్ ఎక్సడస్, లేకపోతే గాస్పుల్. విల్ గివ్ 1 వీక్ టైం, దాన్ని చదువుకుని రండి. తర్వాత వన్ మోర్ రిక్వెస్ట్ అంటే ట్రై టు కమ్ టు ఆల్ మీటింగ్స్ ఇంక్లూడింగ్ యూత్ మీటింగ్స్, దెన్ ఓన్లీ యూ విల్ బీ బ్లెస్డ్. అది చాలా సాక్ష్యాలు చాలామంది చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎవరు డిఎస్పీ పేరు ఏంటి, డిఎస్పీ పేరు చెప్పండి. హెబ్రోన్ ఫెలోషిప్, బ్లెస్సి ప్రశాంతి సాక్ష్యం వినండి యూట్యూబ్లో. మీరు వినండి, లిజన్ యూట్యూబ్లో, బ్లెస్సి ప్రశాంతి టెస్టిమనీ వస్తుంది. ఎవ్రీ మీటింగ్ అటెండ్ అయ్యేది హెబ్రోన్లో, అటెండ్ అయ్యి దేవుని మీద డిపెండ్ అయిపోయి తను సివిల్స్ రాసింది, తను హీ గాట్ త్రూ. తన టెస్టిమనీ వినండి, మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ట్రై టు అటెండ్ యూత్ మీటింగ్ అండ్ అదర్ మీటింగ్స్, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఆర్ ఒపీనియన్ సజెషన్, వాట్ ఎవర్ యు మే థింక్. మనము ఒక్కసారే కదా వచ్చేది, శనివారం వస్తాము, 1 అవర్ స్పెండ్ చేస్తే దాని ఫలితం ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి బ్లెస్సి ప్రశాంతి అనేది మీరు టెస్టిమనీ వినండి, విన్న తర్వాత దేవుని ప్రకారము ప్రతి మీటింగ్కి రండి. సో క్విజ్ అనేది ఇప్పుడు చాలామంది యు కుడ్ నాట్ ఆన్సర్, సో దెర్ ఇస్ నో, దే షుడ్ నాట్ బి 1 వర్డ్ ఇన్ యువర్ డిక్షనరీ. ఏం వర్డ్ అది? ఒక వర్డ్ మీ డిక్షనరీలో ఉండకూడదు. ఏంటిది? మీ స్టడీస్ కానీ, మీ లైఫ్ కానీ, ఎనీథింగ్ డిస్కరేజ్మెంట్. చెప్పండి, ఒకవేళ స్టడీస్లో ఫెయిల్ అయినా డిస్కరేజ్మెంట్ ఉండకూడదు, ఏ విషయంలో తప్పిపోయినా కానీ డిస్కరేజ్మెంట్ అనేది ఉండకూడదు.